ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. బిడ్డలారా, ప్రతిదినం దేవుని వాక్యాన్ని మనం వింటున్నా, దేవుని సత్యాలు మనం నేర్చుకుంటున్నా. ఎంతవరకు వీటిని మనం ప్రాక్టికల్ లైఫ్లో అవలంబిస్తూ ఉంటున్నా అన్నది ప్రాముఖ్యమైనది. ప్రతి వానికి సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అంటాడు ఆయన. మనకి జీతం ఉందంట. ఏముంది? జీతముంది. రక్షింపబడిన తరువాత, రక్షింపబడక ముందు ఆ వాటికి మన ప్రియ ప్రభు వెల కట్టేశాడు. పాపము వలన వచ్చు జీతము ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. కలువరి గిరిలో, కలువరి సిలువలో, అదిగో ఆకాశానికి భూమికి మధ్య మ్రాను మీద ఆయన శాపగ్రహిగా, శాపమై మన కోసము శాపమై ఆయన మరణించాడు. ఆ వెల కట్టేశాడు. దహన బలి మన పాపాల నిమిత్తం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, మన పాపముల నిమిత్తమైన బలి ఒక్కసారే ఆయన అర్పించేశాడు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగనేరదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నా. ఆ ధర్మశాస్త్ర ప్రక్రియను ఆ కలువరి సిలువలో అమూల్యమైన ఆయన రక్తం, కల్మషములైన ఆయన రక్తం, కళంకములైన ఆయన రక్తం, గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం, ఆ రక్తం చిందించటం ద్వారా ఆఖరి బొచ్చు వరకు నీ కొరకు నా కొరకు ఆయన కార్చటం ద్వారా పిల్లరా మనకు పాప క్షమాపణ దొరికింది. ఆ జీతం ఆయన తీసుకున్నాడు, ఆయన పొందుకున్నాడు. ఇక శిక్ష లేదు మనకి. కాబట్టి క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏమి లేదు? శిక్ష లేదు. ఏ శిక్షావిధి లేదు. ఏ శిక్షావిధి లేదు. నమ్ముకున్నావా ఆయన్ని? క్రీస్తు యేసు నందు ఉన్నావా? ఉంటే నీకు శిక్ష లేదు. కారణం, నీవెక్కవలసిన సిలువ, నీవు తినవలసిన కొరడా దెబ్బలు, నీకు పెట్టవలసిన ముళ్ళ కిరీటం, నిన్ను పొడవలసిన అదిగో ఆ రెండు చేతులు, ఆ రెండు కాళ్ళు, అదిగో ఆ పక్కలో బల్లెం ఆయన పొడిపించుకున్నాడు. నీకు శిక్ష లేదు. నీకు శిక్ష లేదు. ప్రియులారా, మన ప్రియ ప్రభు మన పక్షంగా చేసిన ఆ వెల ఎంత గొప్పదో. కానీ రక్షింపబడిన తరువాత ఇంకా ఆ ఈ శరీరంతో, ఈ పాప శరీరమందు మనం ఉన్నాం కనుక ఈ శరీరముతో చేసిన ప్రతిక్రియ మంచివైనా చెడ్డవైనా క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలి. ప్రియులారా, మిస్టర్ లోకేష్, ఎస్, వాకింగ్ చెప్పావు బాగానే ఉంది, ఏంటి పనులు? ఆ సిస్టర్, ఆ చర్చిలో బాగానే మంచి ప్రార్థనా పనులను పేరు పొందావు, బాగానే ఉంది, కానీ ఏంటి, ఏంటి ఇటువంటి మాటలు అని నోట? ఆ బ్రదర్ బాగానే చేశారు, కానీ ఏంటిది? మంచివి, ఆ చెడ్డవి ఏవైనా మనకి జీతం ఉన్నది. ప్రియులారా, కొన్నిటిని బట్టి మనకు ఘనత, కొన్నిటిని బట్టి మనకు సిగ్గు, మనకు అవమానం. కొన్నిసార్లు మీరు చూస్తూ ఉంటారు, ఇటీవల ఆ కొన్ని ఇన్సిడెంట్స్ మీరు గమనిస్తూ ఉన్నారు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఒక పోలీస్ వాళ్ళు పట్టుకున్నప్పుడు, లేక న్యాయస్థానంలో వాళ్ళు చేసిన ఆ పనిని బట్టే
అవమానాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవటం, తట్టుకోలేకపోవటం, సమాజంలో తిరగలేం ఇక ఎలాగూ బయటపడిపోయింది, అక్కడ కూడా అదే అవమానం పొందుతాం ప్రియులారా. అందుకే జాగ్రత్తగా ఉండాలి. చీకటిలో చేసిన ప్రతి క్రియ బయటకు తీసుకొని రాబడుతుంది. ఎవరికి తెలియదని చాలాసార్లు గదిలో ఉండి కదా చీకటిలో అబ్బో ఎవరికి తెలియకుండా నీవు చేసిన ప్రతి పని లెక్కకు తీయబడుతుంది ప్రియులారా, లెక్కకు తీసుకొని రాబడుతుంది. ఆ రోజు అవమానమే. అలా కాకుండా ఆయన చేసిన ప్రతి పని దేవుని సంబంధమైన పని. గత దినం మనం ఆలోచన చేశాం, ఎవరికి తెలియకుండా ఇచ్చావనుకో, ఈ భూమి మీద ఎవరికి తెలియదు నీవు కోటి రూపాయలు ఇచ్చావని. కానీ పరలోకంలో ఆయన చెబుతాడు, అక్కడ ప్రకటన చేస్తాడు, పలాని సహోదరుడు, పలాని సహోదరి, అదిగో ఆస్తిని మొత్తాన్ని అమ్మేసి ప్రభు పరిచర్యకి ఇచ్చేసింది. మాకు తెలియదండి, మా చర్చి మెంబరేనండి, అయినా ఎప్పుడు ఇచ్చిందో మాకు తెలియదండి. మీకు ఎవరికి తెలియదు, కానీ అదిగో చేయబడిన గొప్ప ప్రక్రియ. ఆ క్రియను బట్టి అక్కడ ఘనత, ఒక గొప్ప ఆ ప్రమాణపత్రం, అప్రిసియేషన్ లెటర్, అప్రిసియేషన్ వర్డ్స్ మన ప్రియ ప్రభు నుంచి అందుకుంటాం ప్రియులారా. ఒకని పని కదా, అవును కొంతమంది కష్టపడుతూ ఉంటారు, ఉపయోగం ఏమీ లేదు. కొంతమందివి అవును క్వాలిటీ వర్క్ అంటారు. అందుకనే ప్రియులారా దేవుని పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది ఒక పాపి రక్షింపబడటం అంతే. విన్నింగ్ ఏ సోల్ ఫర్ క్రైస్ట్, ఆయన అగ్ని చేత శోధించినప్పుడు, పరిశోధించినప్పుడు కొయ్యకాలు గడ్డి కాలిపోతాయి, ఏం మిగలేదు. ప్రభు పెట్టెలు పెట్టెలు, ట్రాక్టర్లు ట్రాక్టర్లు, ఏం పని అయ్యాను చేసింది. అలా కాదు, అదిగో వెలగల రాళ్ళు కదా, వెండి బంగారం, ఒక్క ఆత్మ చాలు ప్రియులారా, ఒక్క ఆత్మ చాలు. ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రామినెన్స్. ఒక్క ఆత్మను సంపాదించండి, ఒక్క ఆత్మను. లక్షల కొలది డబ్బులు ఖర్చు పెట్టి వేల మందిని మనము ప్రోగు చేసి ఒక్క ఆత్మను కూడా సంపాదించలేకపోతే ఆ మీటింగ్ల ప్రయాస, వ్యయ ప్రయాసలంతా కూడా వ్యర్థమే. అదేంటి బ్రదర్? అదంతే బ్రదర్. మనం చేసే ప్రతి పని కూడా ప్రిలరా దానిని బట్టి మనకు జీతం ఉన్నది. అందుకే మత్తయి సువార్తలో యేసు క్రీస్తు ప్రభు చేసిన ఆ ప్రసంగాన్ని మనము ధ్యానం చేస్తూ వస్తున్న ఈ ప్రక్రియలో ప్రతి మాటకు ఆయన అంటాడు, ఇదిగో మీరు ఫలం పొందుతారు. ఈ ఆరో అధ్యాయంలో మనం చూసాం, మనుష్యుల ఎదుట కనపడాలని చేస్తే మీరు ఫలం పొందరు, ఇగో ఈ రీతిగా చేస్తే మీరు ఫలం పొందుతారు, ఇలా చెబుతూ ఒక అమూల్యమైన భాగానిలోకి మనం వచ్చాం ప్రియులారు. ఇది నాన్న మత్తయి సువార్త 6:5. మీరు ప్రార్థన చేయనప్పుడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అసలు ఈ 3 అధ్యాయాలకి ఎక్స్ప్లెనేషన్ అనవసరం ప్రియులారు. అదే మాటని 1-4 సార్లు మనం వల్లవేస్తే చాలు. తేటైన మాటలు, అర్థం కాని వాటికి మనం ఏవో చాలా పదాలు చెప్పుకోవాలి, కానీ ఇంత తేట తెలుగుకు వివరణ అక్కర్లేదు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. మనుష్యులకు కనపడాలి అని సారిసారికి ప్రభు ఈ మాట చెబుతున్నాడు. ఎవరికి కనపడాలని? మనుష్యులకు కనపడాలని సమాజ మందిరములలోనూ, సమాజ మందిరాలంటే మన చర్చిలే, మనం ప్రార్థనకు కూడుకుంటున్న మందిరాలే, ప్రార్థనా మందిరాలే, సమాజ మందిరాలే,
సమాజ మందిరములలోనూ వీధుల మూలలలోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వారికే కాదులేండి, మనకు కూడా ఇష్టమే. ఫలాని మీటింగ్లో ప్రార్థన ఇచ్చారండి, ఫలాని మీటింగ్లో నన్ను గుర్తించారండి. ప్రభు చెబుతున్న మాట, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రిల్లారా, నాకు ఇలా అనిపిస్తుంది, 2020లో ఈ 10 నెలల్లో ఒకవేళ ఒక 20-30 చర్చిలకి వెళ్ళాననుకోండి, అన్నిటిలో అందరికీ కనబడేటట్టుగా ప్రార్థన చేసిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని మీటింగ్లలో ఆ ప్రార్థన ఫలాని బ్రదర్ చేస్తారనగానే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. వీటికి ఫలం ఉందట. వీటికి దేవుడిచ్చే ఫలం ఏంటంటే ఒక పెద్ద 0 ఇస్తున్నాడు. కారణం, వేషధారుల్లాగా ఉండద్దు. మరి ఏంటి, ఎలా ప్రార్థన చేయాలి చూద్దాం. చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు వర్స్ నెంబర్ 6, నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. మరలా వెనక్కొద్దాం. ఈ 2020లో నేను ఎన్నిసార్లు నా గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని గడియ పెట్టుకొని నేను నా ప్రియ ప్రభు, నేను తండ్రి అయిన దేవుడు రహస్యంగా ఎన్నిసార్లు ప్రార్థన చేశానో దానికి మాత్రమే లెక్క ఉంది. మరి అంతకుముందు నువ్వు చేసిన ప్రార్థన చాలాసార్లు వేషధారుల ప్రార్థన. ప్రియులారా, మన ప్రార్థన రహస్యమందుండు చూచు దేవునికి అని మనం ఎరగాలి. రహస్యమందు చూచు నీ తండ్రి అన్న మాట చూస్తాం. తెలుసా, రహస్యమందు చూడటం అంటే నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపేసుకొని గడియ పెట్టుకొని ప్రార్థన చేస్తుంటే ఆ తలుపు అలా తీస్తాడు ఆయన. ఆయన కూడా తొంగి చూస్తాడు, బిడ్డ ప్రార్థన చేస్తుందిరా, బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, ఫలాని సహోదరుడు ఆ ప్రార్థనలో ఏడుస్తున్నాడు, గడుపుతున్నాడు. ఆయన్ని ప్రత్యక్షంగా కనపట్లేదు, ఆయన కూడా ఓపెన్గా రావట్లేదు, ఆయన కూడా రహస్యంగా చూస్తున్నాడట. దేవుని మాటలు చూడండి ప్రియులారా. లవ్ టు హియర్ దిస్ వర్డ్స్. ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఆసక్తిగా అనిపిస్తాయో. నువ్వు ఎప్పుడైతే నీ గదిలోనికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన గదిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావో, ఎప్పుడైతే నీ ప్రార్థన గది ధూపం దేవుని సన్నిధిలో నువ్వు వేస్తూ ఉన్న క్షణములో దేవుడు సంతోషంతో ఆయన రహస్యంగా వచ్చి చూస్తుంటాడట. నీకు తెలీదు, యు ఆర్ నాట్ అవేర్ ఆఫ్ ఇట్. దాని లెక్కలో రాసుకుంటున్నాడు ఆయన. ఆయన ప్రతిఫలం ఇస్తాడు. హీ విల్ రివార్డ్ యు. అందుకే నీ ప్రార్థన గది ఈజ్ ద రివార్డింగ్ ప్లేస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. నీకు బహుమానాలు కావాలా? రివార్డింగ్ పాయింట్స్ కావాలా? క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఇస్తారు కదా, ఇక పాయింట్స్ యాడ్ అవుతాయండి, ఇక ఫలాని వస్తువు కొంటే ఈ పాయింట్స్ యాడ్ అవుతాయండి. ఆత్మీయ జీవితంలో నీ ప్రార్థనా గదిలో నీవు మోకరిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ రివార్డింగ్ పాయింట్స్ పెరుగుతూ ఉంటాయి. ప్రిలారా, నీ కుటుంబానికి నీవు సంపాదిస్తున్న ఆస్తి ఏదైనా భూలోకంలో పరసంబంధంగా ఉంది అంటే అది నీ ప్రార్థనా గదిలో మాత్రమే నీ వారికి సంపాదించి పెట్టగలవు. అంతే తల్లులారా, మీ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థనా గదుల్లో
మోకరించి అదిగో కన్నీటితో ప్రార్థన చేయండి. వారు ఎక్కడికి వెళ్ళరు, నీ ప్రార్థనతో వారిని నువ్వు పట్టుకుంటావు. వ్యర్థమైన ముచ్చట్లు, పనికి మాలిన ఈ మాటలు పక్కన పెట్టి దేవుని సన్నిధిలో గడపటం అలవాటు చేసుకోండి. నీవు ప్రార్థన చేయనప్పుడు అన్నాడు ప్రియ ప్రభు, చూడండి ఆ మాట, ఎస్ ఇట్ ఈస్ ఎ సింగులర్ వర్డ్. మీరు అని అందరిని కలపట్టలేదు అక్కడ. అమ్మా నీవు ప్రార్థన చేయనప్పుడు, అయ్యా నీవు ప్రార్థన చేయనప్పుడు, పలాని సహోదరుడా పలాని సహోదరి నీవు ప్రార్థన చేయనప్పుడు, నీవు ఆ మీ ఇంటిలో నీవు నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి గడియ పెట్టేయి. నో డిస్టర్బెన్స్ చెప్పే వాళ్ళకి బయట డోర్ తగిలిచ్చు. ఇట్స్ ప్రేయర్ టైం, డోంట్ డిస్టర్బ్. రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ప్రభువు చెబుతున్న మాటలు ప్రియులారా. ఏడవ వచనం చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు ఉండాల్సిన విధానం. ప్రార్థన ఎక్కడెక్కడ చేస్తున్నారో అన్నది ఆయన తెలియచేశాడు. సమాజ మందిరాల్లో వీధుల మూలల్లో అదిగో అందరికి కనపడాలని, అలా చేయొద్దు. వేషధారణ వల్ల వద్దు, ఎవరికి తెలియకూడదు అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నట్టు. గదిలోనికి వెళ్ళి చేయాలి. మరి ప్రార్థన చేసే తీరు ఎలా ఉండాలి, మాటలు ఎలా ఉండాలి తెలియచేస్తున్నాడు చూడండి. మీరు ప్రార్థన చేయనప్పుడు అన్య జనుల వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు. దిస్ ఈస్ ద మోస్ట్. ఈ ఒక్క మాట దగ్గర చాలాసార్లు మనం ఓడిపోతున్నాం ప్రియులారా. ప్రార్థన అంటే ఆయనకి ఏం తెలియదు కాబట్టి మనం చెబుతాం ఆయనకి, దేవా పలాని బ్రదర్ ఇట్లా, పలాని సహోదరు ఇట్లా, పలాందిట్లా పలాందిట్లా. చాలామంది ప్రార్థనలో ఏం చేస్తారట, ప్రసంగాలు చేస్తుంటారట. వ్యర్థమైన మాటలు ప్రార్థనలో వచ్చింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. వారు కాదు మనమే. చాలాసేపు అవన్నీ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి అని అనుకుంటున్నారేమో, అలా అనుకుంటున్నారు వారు. కాబట్టి అన్ని జనుల వలె విస్తరించి మాట్లాడటం మానేద్దాం. ప్రార్థన షుడ్ బి ఎ పర్ఫెక్ట్ థింగ్. మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఎంత అవివేకులం అండి మనం. దేవుడికి ఏం తెలియదు, అన్నీ మనం చెప్తేనే ఆయన రాసుకుంటాడు కదా, అంతేగా. పరలోకమందున మా తండ్రి, ఇదిగో మా పాప 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది, ఇదిగో మా బాబు ఇంటర్మీడియట్ రాస్తున్నాడు, కాబట్టి మీరు ఇదిగో సహాయం చేయండి. అవునా, మంచిదే. కానీ చాలాసార్లు మనకు తెలియనిది ఏమిటి అంటే, నీవు అడక్క మునిపి ఆయనకు తెలుసు. హీఈస్ అవేర్ ఆఫ్ ఇట్, హీఈస్ క్లియర్లీ అవేర్ ఆఫ్ ఇట్. అందుకే మన ప్రార్థన ఎప్పుడు చేస్తున్నామో, ఎక్కడ చేస్తున్నామో పరిస్థితిని బట్టి, సమయ సందర్భాలను బట్టి ఉండాలి. దీర్ఘ ప్రార్థనలు కొన్నిసార్లు ఒంటరిగా ఉన్నప్పుడు మనం చేసుకోవచ్చు. ఉదయం 7 గంటలు ప్రార్థనా గదిలోనికి వెళ్ళండి, సాయంత్రం 7 గంటలకు ప్రార్థనా గదిలోంచి బయటకు రండి. అదెట్ట బ్రదర్, అసలు అక్కడికి వెళ్తే మాట్లాడరావు బ్రదర్. మరి చర్చిలో 5 నిమిషాలు ప్రార్థన చేయండి అంటే అర్ధగంట చేస్తాం. మిగతా వాళ్ళందరూ చాలాసార్లు ఏకీభవించరు. వాళ్ళు ఆమె అనగాల ప్రార్థన కొడుకులు అప్పుడు మేలుకుంటారు అందరూ. ఇవన్నీ ప్రాక్టికల్స్ మన చర్చిలో జరుగుతున్నవే. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు మనకు ఒక గ్రాహ్యం ఉండాలి, మనకు ఒక తెలివి ఉండాలి. ఏంటి అని అంటే, నా ప్రభువుకి అన్ని తెలుసు. మరి ఆయనకి తెలుసు కాబట్టి, ఆయనకి ఎరుక కాబట్టి ఆయన దగ్గర మనము విన్నవించుకోవాలి. నీవే ఒక పెద్ద ఆఫీసర్ అనుకోండి, నాకు చిన్న సమస్య ఉంది, నా సమస్య నీకు చెప్పుకుంటాను. రెండోసారి వెళ్ళాము అనుకోండి, ఎలాగైనా ఆయన ఏమంటాడు, నాకు తెలుసమ్మా నీ విషయం, నాకు తెలుసు, నేను చూస్తానండి అని వెళ్ళిపోతాడు. ఎక్కువ సమయం పట్టదు అప్పుడు, అర్థమైందా. అలాగే మన ప్రియ ప్రభువుకి ఎరుక కాబట్టి
మన ప్రార్థనలో వ్యర్థమైన మాటలు ఉండకూడదు. కాబట్టి ఆయన ప్రార్థన తీరును కూడా తెలియజేస్తున్నాడు 9 నుంచి 15 వరకు. ఎలా ప్రార్థన చేయాలి? పరలోక ప్రార్థన. దీనికి ఆ పేరు పెట్టాలండి. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి. ఇందులో 7 మాటలు ఉంటాయి ప్రియులారా. 3.5 సంవత్సరాలు అన్నట్టు, 3.5 భాగం పర సంబంధంగా, 3.5 భాగం భూ సంబంధంగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు. 3.5 ఎక్కడిది? పర సంబంధంగా. నెక్స్ట్, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించుము. మమ్మని శోధనలోనికి తేక, దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఇంతే ప్రిలారా ప్రార్థన. నువ్వు ఏ ప్రార్థన చేసినా ఈ పద్ధతిని అవలంబించాలి. పరమందున్న దేవుణ్ణి ఆయన గుణగణాలను కుప్పగొడుతూ స్తుతితో ఆరంభించాలి. పర సంబంధంగా ఆయన చిత్తం, ఆ తర్వాత భూ సంబంధమైనవి అడగట. అదిగో ఆ భూ సంబంధమైనవి అడుగుతూ ఫుల్ స్టాప్ పెట్టడం ప్రతి ప్రార్థనలో మనం నేర్చుకోవాలి. ఈ వివరణలోనికి మనం వెళ్ళట్లేదు, కానీ దేవుడు తేటగా ఈ 4 మాటల్లో ఈ పరలోక ప్రార్థన మొత్తాన్ని, ప్రార్థన చేసే విధానాన్ని ఆయన తెలియచేసేసాడు. అందుకే మీరెప్పుడు ఈ ప్రార్థన రాసుకొని ఈ రకంగా అడగటం అలవాటు చేసుకోండి. దెర్ ఈస్ ఎ సిస్టమ్ వెన్ యు స్టాండ్ బిఫోర్ ద ఆల్ మైటీ గాడ్. అంతే, ఒక పద్ధతిని ఆయన పెట్టాడు. నువ్వు రాసే అప్లికేషన్ చాలాసార్లు రాస్తాం కదా, లెటర్ రైటింగ్లో థ్యాంకింగ్ యూ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఆ కింద సంతకం, పైనే యువర్స్ ఫెయిత్ఫుల్లీ సంతకం పెడితే, సబ్జెక్ట్ తెచ్చి కింద పెడితే, నీ ఇష్ట ప్రకారం రాయటానికి ఒప్పుకుంటారంట గవర్నమెంట్ వాళ్ళు, లేక మీ ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడు, మీ హెడ్ మాస్టర్ ఒప్పుకుంటాడు. ఒక లీవ్ లెటర్ రాసావనుకోండి, అంత రాసి కింద 2 హెడ్ మాస్టర్ని రాస్తే ఒప్పుకుంటాడు ఆయన? దేవుని పరిచర్యలు విధానాలు కూడా అలానే ఉంటాయి ప్రియులారా. ప్రార్థన చేసే విధానాన్ని ఆయన తెలియజేశారు. మనుష్యుల అపరాధాలను మీరు క్షమిస్తే మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయినలా మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. యు రీప్ వాట్ యు సో. నీవు ఏది విత్తావో అదే కోస్తా. నీవేవో ఎవరిని క్షమించు, అందరు నిన్ను క్షమించాలి. ఎలా కుదురుతుంది? అందుకే నీ జీవన విధానం ఎలా ఉందో అలాగే నీకు చేయబడుతుంది ప్రియుల. కొన్ని అమూల్యమైన సత్యాలు ప్రార్థనల గురించి ఇది నాన్న ప్రియ ప్రభు మనకు బోధించాడు, నేర్పించాడు. కింద కూడా ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వల్ల దుఃఖముఖులై ఉండకూడి. తాము ఉపవాసము చేయించున్నట్టు మనుషులకు కనపడాలని తమ ముఖములను వికారం చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నా. ఉపవాసం చేయించున్నట్టు మనుషులకు కనపడాలని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనపడాలని నీవు ఉపవాసం చేయనప్పుడు నీ తలంటుకుని నీ ముఖం కడుక్కో. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఇలా ప్రతి దాంట్లో కూడా ప్రతిఫలం ఉంది, ప్రతి దానిలో కూడా ఫలం ఉంది, మనకు జీతముంది, మనకు ఫలముంది. ఉపవాసం చేస్తున్నారా? నేను ఉపవాసం చేస్తున్నానండి అని గంట బజాయించద్దు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళు. అవును, నిన్ను నీవు తగ్గించుకో, ఆయన సన్నిధిలో పడు, తలాంచుకొని. అసలు మనుషులకు కనపడాలని కాక,
ఆ తేటగాని ముఖాన్ని కడుక్కొని ఆయన సన్నిధిలో పడు. ఆయన దగ్గర కూర్చో. ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఉపవాస ప్రార్థనలో చాలా శక్తి ఉంది ప్రియులారా. వారానికి ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. నెలకు ఒక్కసారైనా ఉపవాసం ఉండండి. ప్రభు సన్నిధిలో నిన్ను నీవు సమర్పించుకోవటం, ఆయన కొరకు కొంత త్యాగం చేయటం అందులో బయటపడుతుంది. ప్రభు మీద ధ్యానం ఉంచడానికి, ప్రభు పని మీద ధ్యానం ఉంచడానికి ఉపయోగపడుతుంది. కొన్ని సత్యాలు మనం చూసాం. ప్రార్థన ఎలా చేయాలి? వేషధారుల వలె ఆ ఉండద్దు. వాళ్ళు ఫలం ఆల్రెడీ పొందారు. గదిలోనికి వెళ్ళు, తలుపేసుకో, రహస్యంగా ప్రార్థన చేయి. ఆయన కూడా రహస్యంగా చూస్తాడు. అసలు విస్తారమైన ప్రార్థన అక్కర్లేదు పిల్లలు, ఆయనకు అన్నీ తెలుసు. పరలోక ప్రార్థన ఎలా ఉండాలో, ఆ పరలోక ప్రార్థనలో ప్రార్థన ఎలా ఉండాలో దేవుడు బోధించాడు. ఉపవాసం ఉందాం, ప్రార్థనలో హోరాడుదాం, తలలో వంచుదాం. అయ్యా, ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాం, ఇక నుంచి ఆ రీతిగా నేను ప్రార్థన చేస్తానని ఆయన సన్నిధిలో తీర్మానం చేసుకోండి. గొప్ప దేవా, మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ దినం మా ప్రియ ప్రభు అదిగో కొండ మీద ప్రసంగంలో పలికిన అమూల్యమైన సత్యాలు ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన గురించిన అంశాలు ప్రభా మా దృష్టికి మా జ్ఞప్తికి మీరు తీసుకుని వచ్చారు. అందుకే స్తోత్రాలయ్యా. ఇగో నీ బిడ్డలు తండ్రి ఆసక్తితో విన్నారు ప్రభువా. వారిని మీరే తండ్రి నడిపించండి. పరిశుద్ధాత్మని కాపుదల భద్రత బిడ్డలకు దయచేయండి. ఆత్మీయంగా అంతకంతకు వృద్ధి చేయండి. వారి అవసరాలు ఉన్నాయి, కుటుంబాలలో తొందరలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, తీర్చండి అయ్యా. ప్రార్థన గురించిన మూల్యమైన సత్యాలు, గొప్ప గొప్ప సత్యాలు నేర్పించారు, మీకు స్తోత్రమయ్యా. తండ్రి పరిచర్యను కూడా అంతకంతకు బలపరచమని యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.